अंदर की नमस्कार एमबीपी नाइन चैनल को स्वागत आश्चर्यकरम विषयान चपबोना विषयानी विंटे औरा अ मुक्न वेलेकने परस्थित मन को सांप्रदाय पुटनी भारत देश इंटर परस्थित कोई आ परस्थिति ఎక్కడ జరుగుతుంది ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా మనం మెడికల్ టూరిజం టెంపుల్ టూరిజం అనేటువంటి విషయాల గురించి వినే ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టూరిజం దాదాపుగా చాలా మంది మీలో విని ఉండకపోవచ్చు. అది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టూరిజం. ప్రెగ్నెన్సీ అంటే దాదాపుగా ఎవరికి చెప్పక్కర్లేదనుకుంటాను, అందరికీ తెలిసిందే గర్భధారణ. ఈ ప్రెగ్నెన్సీ టూరిజం గురించి తెలుసుకోవాలంటే మనం హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న లడాక్ ప్రాంతంలో సింధు నది పరివాహక ప్రాంతాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికే ఎందుకు వెళ్ళాలి అన్న అనుమానం రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆర్యన్ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్యన్ తెగ అంటే వీళ్ళలో ఉండేటువంటి మగవాళ్ళు యువకులు చాలా దృఢంగా బలంగా అందంగా స్పురద్రూపులుగా తెలివితేటలతో ఉంటారు. ఈ ఆర్యులు అన్నిట్లో అగ్రగణ్యులుగానే ఉన్నారు. వీళ్ళతో గర్భం ధరిస్తే పుట్టబోయేటువంటి పిల్లలకు ఆ లక్షణాలన్నీ వస్తాయని మన విదేశీ వనితలు చాలామంది ఎక్కువ నమ్ముతూ ఉంటారు ఉన్నారట. అందువలనే దాదాపుగా ఈ కాలక్రమంలో చూసుకుంటే ఈ ఆర్యన్ తెగ అంతరించిపోతూ ఉంది. కానీ లడాక్ ప్రాంతంలో ఒక్క 4 గ్రామాల్లో మాత్రమే ఈ ఆర్యన్ తెగకు సంబంధించిన లక్షణాలు కలిగిన యువకులు ఉన్నారు. సాధారణంగా లడక్ ప్రాంతాల్లో టిబెట్ మంగోలి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారి లక్షణాలతో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ లడాక్లోని దాహో హనో డార్విన్ గార్కోన్ అనే ఈ 4 గ్రామాల్లో మాత్రమే ఆర్యన్ తెగకు చెందిన లక్షణాలు కలిగిన యువకులు ఉన్నారండి. వీళ్ళు ఇంచుమించుగా ఆర్యన్ తెగకు సంబంధించిన మగవాళ్లతోనే మగవాళ్లలాగానే ఉంటున్నారు. వీళ్లతో గర్భం ధరించాలని విదేశాల నుంచి వనితలతో ఈ లడాక్ ప్రాంతం సింధు నది పరివాహక ప్రాంతం చాలా కోలాహలంగా ఉంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, పెళ్లి వేరు పిల్లల్ని కంటం వేరు. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మొదటిది జరగటం లేదు, రెండోది మాత్రమే జరుగుతుంది. ఇది మన సంప్రదాయానికి విరుద్ధం కదా. ప్రతి సంవత్సరము కూడా ఈ గర్భధారణ కోసం విదేశాల నుంచి వచ్చేటువంటి వనితల సంఖ్య రెట్టింపవుతూ ఉంది. కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు కొన్ని కొన్ని కొత్త విధానాలు రావటం సహజం. వీటిల్లో కొన్నిటికి ఆమోదం ఉంటుంది, కొన్నిటికి ఆమోదం ఉండదు. అది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడి వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుందండి. కానీ ఇలా కేవలం గర్భం ధరించటం కోసమే విదేశీ వనితలు ఇక్కడికి రావటం అనేటువంటి సంప్రదాయం మన భారతదేశానికి అంత మంచిది కాదండి. ఈ మధ్య కొంతమంది జర్నలిస్టులు ఈ లడాక్లోని ఈ 4 గ్రామాల్లోకి వెళ్ళారు. అసలు ఇలాంటిది ఇక్కడ ఏమన్నా జరుగుతుందా, ప్రెగ్నెన్సీ టూరిజం అనేది ఇక్కడ ఏమన్నా కొనసాగుతుందా అన్న విషయాన్ని గురించి తెలుసుకోవటానికి. కానీ ఆ ప్రాంతాల్లో ప్రజలండి, ఇక్కడ అలాంటివి ఏమీ లేదు. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే. ఇక్కడ ప్రెగ్నెన్సీ టూరిజం అనేది ఏమీ లేదు అని వాళ్ళు వీళ్ళందరినీ వెనక్కి తిప్పి పంపించేశారండి. ఇలా ఈ ప్రెగ్నెన్సీ టూరిజం గురించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. విదేశాల నుంచి వచ్చేటువంటి వనితలు ఇక్కడ ఉండేటువంటి యువకులతో అగ్రిమెంట్ కుదుర్చుకొని కొన్ని నెలలు ఇక్కడ ఉండి వాళ్లతో గర్భం ధరించి మళ్ళీ వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళతారట. దాదాపుగా ఇట్లాంటి జరిగేటువంటి కార్యక్రమం
భారత ప్రభుత్వానికి తెలిసి ఉండకపోవచ్చు. మన అందరి తరఫున భారతీయ సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు వీటన్నిటిని కాపాడాల్సినటువంటి ఒక సగటు భారతీయ పౌరుడిగా భారత ప్రభుత్వానికి మీ అందరి తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దీని మీద ఒక విచారణ వేయండి. ఇలాంటిది ఏదైనా ఈ ప్రాంతాల్లో జరుగుతుంటే దాన్ని అణచివేయండి. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడండి. ఇదండి ప్రెగ్నెన్సీ టూరిజం గురించి కొంత సమాచారం. MBP9 ఛానల్ లోని వీడియోలన్నీ మీరు చూడండి. నచ్చితేనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళా మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. సర్వే సుజన సుఖినో భవంతు.